మరోవైపు భూదందం మీద టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. కుంభకోణం జరిగిందని ఇందులో సీఎం కుటుంబ సభ్యులకు ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే దమ్ముంటే నిరూపించాలంటోంది టీఆర్ఎస్. మియాపూర్ భూముల కుంభకోణంపై నేతల డైలాగ్ వర్ని ఇప్పుడు చూద్దాం. ఈ మూడేళ్ల పరిపాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో అమూల్యమైన తెలంగాణ ప్రజల సొమ్ముని వనరులని భూములని ఆస్తులని ఇతరులకు తాకట్టు పెట్టే విధంగా ముందుకు పోయిన విషయం మరి మిత్రులు మీరు కూడా అందరూ గమనిస్తున్నారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మిగతా నాయకులు కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మియాపూర్ భూముల్లో ఏం కుంభకోణం జరిగిందో చెప్పండి, ఎక్కడ భూమి అన్యాక్రాంతమైందో బయటకు చెప్పండి, నిరూపిస్తారా? నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని. ఏదో వేల కోట్ల కుంభకోణం, అసలు కుంభకోణాన్ని కాదు, కుంభకోణం అంటే ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమై ఇతరుల చేతికి పోతే కుంభకోణం. ఏం జరిగింది ఇక్కడ? ఒక గజం పోయిందా? ఒక రూపాయి ప్రభుత్వానికి నష్టం జరిగిందా? దీంట్లో ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి గారి సంబంధించిన సన్నిహితులు ఇన్వాల్వ్ ఉన్నారు అనే కొన్ని అనుమానాలు ఆధారాలు గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. నేను ఛాలెంజ్ చేస్తాను, ఇంకా మళ్ళీ మాట్లాడితే కుటుంబ సభ్యులు ఉన్నారు, కుటుంబ సభ్యుల నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఏ కుటుంబ సభ్యులు ఉన్నారో బయట పెట్టు, ఏ కుటుంబ సభ్యుడికి దీంట్లో పాత్ర ఉందో మీరు బయట పెట్టండి, బయట పెట్టకపోతే ఆబిట్ చివరస్తారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముక్కు నేలకు రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వేసరితే క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తప్పనిసరిగా ఇంపార్షియల్ గా ఇన్వెస్టిగేషన్ జరగాలంటే ఇది సిబిఐకి అప్పగించాలని చెప్పి మేము గవర్నర్ గారిని కోరాము. ముఖ్యమంత్రి గారే దీన్ని సమీక్ష చేసినారు, 20 రోజుల క్రితం చేసినారు, వారే స్వయంగా సమీక్ష నిర్వహించి దీన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఏ ప్రతిపక్షాలు లేవనెత్తలేదు, ఏ మీడియా సంస్థల్లో వార్తలు రాలేదు, ఇది ఆడిటరీ వేదిక ముఖ్యమంత్రి గారి దృష్టికి రెగ్యులర్ వచ్చింది, గత ప్రభుత్వాల దృష్టికి వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి కూడా నివేదిక వచ్చింది. ఆ నివేదిక ఆధారం చేసుకొని నీ నా గాని తన మన అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తనకు తానుగా నిర్ణయం తీసుకొని దీన్ని అమలు చేసినటువంటి ఘనత ఇవ్వాలి టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్.